अंदर की नमस्कार नेनु मी शांति हनुमान अम्मा कुकिंग की स्वागत नेनु मीकु चेप्पानु कदंडी हेल्थी ब्रेकफास्ट रेसीपीस प्रति रोज़ू अपलोड चेस्तानानी मरी इवाळ नेनु चूपिंचबोये रेसीपी एंटंटे पालक ओट्स चपाती पालकलो ऐरन उंटुंदनी मनकंदरिकी तेलुसु मरी ओट्स लो फाइबर चाला एक्कुवगा उंटुंदी अंदुवल्ल मनं कोंचें तिन्ना कूडा फुल गा तिन्न फीलिंग वस्तुंदी इंका एक्कुव सेपु मन एनर्जी लेवल्स तग्गकुंडा अलागे मेंटेन अवडानिकी फाइबर चाला उपयोगपड़ुतुंदी मनं एप्पुडैना सरे ब्रेकफास्ट रेसीपी प्रिपेर चेसुकुनेटप्पुडु दानिलो फाइबर एक्कुवगा उंडेलागा चूसुकोंडी मा चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडी మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి పాలక్ ఓట్స్ చపాతీ చేయడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా పాలక్ ఓట్స్ చపాతీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ గోధుమ పిండి 1/2 కప్ ఓట్స్ 1/2 కప్ పాలక్ 2 టీ స్పూన్స్ చిల్లీ పేస్ట్ ఆయిల్ 1 టీ స్పూన్ కసూరి మేతి 1 టీ స్పూన్ salt ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ 1/2 కప్ ఓట్స్ మిక్సీకి వేసి పౌడర్ చేసుకుందాము ఇలా బాగా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాం हाफ कप ओट्स वेसुकुन्नाम कदंडी इप्पुडु 1 कप गोधुम पिंडी इंदुलोके हाफ कप पालक इला चिन्नगा कट चेसि पेट्टुकुन्नदि वेयंडी 2 टी स्पून्स चिल्ली पेस्ट 1 टी स्पून salt 1/2 टी स्पून कसूरी मेथी इला बागा चेतुल्लो नलिपेसि इप्पुडु वेयंडी इदि जस्ट फ्लेवर कोसमे मीकु कावालंटे वेसुकोंडि लेकपोते लेदु ओक 1/2 टी स्पून आयिल वेसुकोनि वाटर तो पिंडी बागा कलपंडी ఇందులో వాటర్ ఎక్కువ పట్టవండి ఇది కొంచెంసేపు ఉన్న తర్వాత చేస్తాం కదా అప్పుడు మెత్తగా అయిపోతుంది కొద్ది గట్టిగానే తడుకోండి పిండిని కొంచెం ఆయిల్ వేసి ఇలా ప్రెస్ చేసి ఒక 20 నిమిషస్ క్లోజ్ చేసి పెట్టండి చూడండి పిండి రెడీ అయ్యింది చెప్పాను కదండి మనం అంత గట్టిగా తడుకుంటే ఇప్పుడు చూడండి ఇలా సాఫ్ట్ గా ఉంది అందుకే మరీ మెత్తగా తడుకుంటే మనం చపాతీ చేయడానికి రాదు కాబట్టి జాగృతగా పిండి తడుకోండి ఇప్పుడు మనం దీన్ని చపాతీలు చేసుకుందాం ఇలా అన్ని చేసి పెట్టుకోండి ఇవి మనం 200 గ్రామ్స్ పిండి తీసుకుంటే 6 అయినాయండి మీకు ఎన్ని కావాలో చూసి చేసుకోండి ఇప్పుడు మనం చపాతి రెడీ చేసుకుందాం కొద్దిగా పొడి పిండి తీసుకోండి ఈ పొడి పిండి కూడా గోధుమ పిండి తీసుకోండి మనం ఎందుకంటే హెల్తీ చపాతీ అంటున్నాం కదా మళ్ళీ బియ్యం పిండి వాడకుండా గోధుమ పిండి తీసుకోండి చూడండి ఇది ఇలా చేసుకోండి ఇప్పుడు నేను దీని టోస్ట్ చేస్తాను ఇది ఒక ఐరన్ తవా తీసుకొని టోస్ట్ చేసుకోండి ఇలా టర్న్ చేసి కొద్దిగా ఘీ అప్లై చేయండి మనం మన డైలీ రొటీన్ లో కొంచెం ఘీ తినడం మంచిదండి అందుకే నేను స్పూన్ కూడా వాడకుండా ఇలా బ్రష్ తో ఈ చపాతీ అంతా ఇలా అప్లై చేస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి మళ్ళీ టర్న్ చేసి ఇంకొంచెం ఘీ అప్లై చేయండి ఇదిగా చూడండి టూ సైడ్స్ టోస్ట్ చేసుకొని తీసేద్దాం ఇదిగోండి టూ సైడ్స్ ఇలా టోస్ట్ అయ్యింది దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం